నాకు కావాల్సిన వాళ్ళు బాగుపడ్డారా లేదా, నా పార్టీ వాళ్ళు బాగుపడ్డారా లేదా, మా వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారా లేదా, రేపటి ఎలక్షన్స్ వస్తే డబ్బులు వస్తాయా లేదా, ఇది ఒక తరహా రాజకీయం సుదీర్ఘకాలం పాటు ఈ దేశం చూసింది. అట్లా కాకుండా చిన్నపాటి అవకాశాన్ని సైతం భారతదేశం కోసం వాడేటటువంటి మెంటాలిటీ మోడీది. ముస్లిం దేశాలు ఎక్కడ ఫీల్ అయిపోతాయి అని పెట్రోల్ డీజిల్ గురించి ఏనాడు మాట్లాడకుండా పర్యావరణం లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటుంటే దోచిపెట్టి మనల్ని దోచిపెట్టి ఇచ్చేసినటువంటి పాత రోజులతో పోల్చుకుంటే అదే దేశాలని కంట్రోల్లో పెట్టి పెట్రోల్ డీజిల్ని కంట్రోల్ ధరలకు తీసుకొస్తున్నది నరేంద్ర మోడీ సర్కార్. అదే సందర్భంలో ఆ దేశాలకి కూడా చెక్ పెడుతూ విండ్ సోలార్ పవర్ లాంటి వైపుకి ప్రపంచం మొత్తపు గ్రిడ్లను ఏర్పాటు చేయించే విధిగా దిశగా సాగిస్తున్నటువంటిది కూడా అదే మోడీ వ్యవహార శైలి. ఇందులో ఆయనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు, దేశానికి ప్రయోజనం కాబట్టి, ప్రపంచానికి ప్రయోజనం కాబట్టి COP20 లాంటి సదస్సుల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. అట్లాగే చైనా వాళ్ళకి బ్యాన్ పెట్టి మరీ ఈ దేశంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చి పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఈ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విమానాలు వేసుకెళ్ళి విదేశాల్లో పెళ్లిళ్ళు చేసుకుంటుంటే కోట్ల రూపాయల డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్లి విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి డాలర్లు. అలాంటిది ఆపాలి అంటే ఆపితే నరేంద్ర మోడీకి ఏమొరుగుతుంది, ఆయనకేం ఒరగదు. కానీ ఈ దేశం కోసం ఇక్కడ కనుక ఆ పెళ్ళిళ్ళు గ్రాండ్ మ్యారేజెస్ అని ఇక్కడ చేసుకుంటే డబ్బులు అక్కడికి వెళ్ళేది ఫ్లోటింగ్ ఇక్కడికి వస్తుంది కదా, కాబట్టి ధనవంతులందరూ ఆలోచించండి అంటూ పిలుపునివ్వడం నరేంద్ర మోడీకి చెల్లింది. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు మనకెందుకని కాకుండా ఈ దేశానికి ప్రయోజనం చేకూర్చే అంశాలు మోడీ అంత సిన్సియర్గా ప్రయత్నిస్తారు. భారతీయ యువజంటలకు ప్రధాని మోడీ కీలక సూచన చేశారు. యువజంటలు ఉత్తరాఖండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సంప్రదాయాన్ని దేశంలోని సంపన్నులైన పారిశ్రామిక కుటుంబాల వారు ప్రారంభించాలని కోరారు. ఉత్తరాఖండ్లో శుక్రవారం పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మేక్ ఇన్ ఇండియా తరహాలో దేశంలో మేడ్ ఇన్ ఇండియా ప్రారంభం కావాలి. పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతారని భారత్లో విశ్వసిస్తారు. దేశంలోని పారిశ్రామికవేత్తలు తమ ఇంట్లో జరిగే ఒక వివాహానికైనా డెస్టినేషన్ వెడ్డింగ్కు దేవభూమిగా పేర్కొనే ఉత్తరాఖండ్ను వేదికగా ఎంచుకోవాలి. ఇదే తరహాలో దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో వివాహాలు జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలం చేకూరుతుంది, స్థానిక ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని మోడీ చెప్పుకొచ్చారు. ఇది ఆయన దగ్గర ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, దేశానికి మంచి చేసేటువంటి ప్రయత్నం.